సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు అప్డేట్స్ ఛానల్. ఈరోజు వీడియోలో కొన్ని బ్యాడ్ న్యూసెస్ గురించి మాట్లాడదాం. సో ముందే చెప్తున్నాను, ఈ వీడియో చూసే వాళ్ళకి ఈ వీడియో ఏ మాత్రం కూడా నచ్చదు. సో వీడియోలోకి వెళ్తే, సో ఫస్ట్గా మాట్లాడదాం డ్రూమ్కింటైర్ గురించి. డ్రూమ్కింటైర్ అఫీషియల్గా అడ్వర్టైజ్ అయితే లేరు మన ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం. సో మొన్నటిదాకా మన ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ పోస్టర్లోనైతే డ్రూమ్కింటైర్ కనిపించినారు. కానీ ఈరోజు చూసినట్లయితే ఈ పోస్టర్లో డ్రూమ్కింటైర్ కనిపించడం లేదు. డబ్ల్యూడబ్ల్యూఈ అయితే ఈ పోస్టర్ నుండి డ్రూమ్కింటైర్ని రిమూవ్ చేసేసింది. సో దీని అర్థం ఏంది, డ్రూమ్కింటైర్ మన ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో కనిపించరా? సో డ్రూమ్కింటైర్ పైన అయితే అసలు ఏమాత్రం క్లారిటీ అయితే రావడం లేదు. సో నిన్నటి రూమర్స్ ప్రకారం అయితే డ్రూమ్కింటైర్ డబ్ల్యూడబ్ల్యూఈతో ఒక బిగ్ న్యూ డీల్ అయితే సైన్ చేసినారని రూమర్స్ అయితే వచ్చినాయి. బట్ ఈరోజు చూసుకుంటే అయితే మన ఇన్ ద బ్యాంక్ పోస్టర్ నుండి డబ్ల్యూడబ్ల్యూఈ డ్రూమ్కింటైర్ని రిమూవ్ చేసేసింది. సో ఈ విధంగా చాలా అంటే చాలా డౌట్లు అయితే వస్తున్నాయి. డ్రూమ్కింటైర్ నిజంగానే డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నారా, లేకపోతే డబ్ల్యూడబ్ల్యూఈ డ్రూమ్కింటైర్ని రిలీజ్ చేస్తుందా అని. సో ఏదేమైనా డ్రూమ్కింటైర్ ఫ్యాన్స్ కోసం అయితే చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి సో ఈ అప్డేట్. సో చాలా రోజుల నుండి డ్రూమ్కింటైర్ పైన ఎటువంటి క్లారిటీ అయితే రావడం లేదు. సో ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది కావచ్చు. మేబీ డ్రూమ్కింటైర్ కోసం డబ్ల్యూడబ్ల్యూఈ ఏమైనా సంథింగ్ ప్లాన్ చేస్తుంది కావచ్చు. సో ఈ ప్లాన్స్ని కొంచెం సీక్రెట్గా ఉంచుతుంది కావచ్చు. సో మనం ఇంకా కొంచెం టైం దాకా వెయిట్ అయితే చేయాలి. సో నెక్స్ట్ మాట్లాడదాం ది వైపర్ రేండీ ఆర్టెన్ గురించి. సో రేండీ ఆర్టెన్ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రిటర్న్ చేస్తారని చాలా అంటే చాలా రూమర్స్ అయితే వచ్చినాయి. కానీ ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం రేండీ ఆర్టెన్ ఇప్పట్లో డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసే ఛాన్సెస్ అయితే కనిపించడం లేదు. ఎందుకంటే డాక్టర్స్ అయితే చెప్పినారంట రేండీ ఆర్టెన్కి, నువ్వు ఇప్పుడు రెజ్లింగ్ చేయకూడదని. సో ఈ విషయం తెలిసినప్పటి నుండి రేండీ ఆర్టెన్ ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా సాడ్ అయిపోయినారు. సో నేను కూడా రేండీ ఆర్టెన్ ఫ్యాన్నే. సో నాకు కూడా రేండీ ఆర్టెన్ అంటే ఇష్టమే. సో నేను కూడా రేండీ ఆర్టెన్ రిటర్న్ కోసం వెయిట్ చేసినాను. సో నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో రిటర్న్ చేస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేసినాను. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే రేండీ ఆర్టెన్ రిటర్న్ చేసే ఛాన్సెస్ అయితే కనిపించడం లేదు. అండ్ అంతేకాదు, ఇంకొక రూమర్ కూడా వస్తుంది రేండీ ఆర్టెన్ పైన. సో రేండీ ఆర్టెన్ రిటైర్మెంట్ తీసుకుంటారనే రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇవి కేవలం రూమర్స్ మాత్రమే. రూమర్స్ అప్పుడప్పుడు నిజమవుతాయి, అప్పుడప్పుడు రాంగ్ కూడా అవుతాయి. సో మనం రేండీ ఆర్టెన్ రిటర్న్ చేస్తాడని వెయిట్ చేద్దాం. సో నాకు పర్సనల్గానైతే అనిపిస్తుంది రేండీ ఆర్టెన్ రిటర్న్ చేస్తారని. సో చెప్పలేం, డబ్ల్యూడబ్ల్యూఈ ఏమైనా సీక్రెట్గా ఉంచుతుందేమో రేండీ ఆర్టెన్ గురించి. సో తొందరలోనే రేండీ ఆర్టెన్ రిటర్న్ చేస్తాడు కావచ్చు. డబ్ల్యూడబ్ల్యూఈ రేండీ ఆర్టెన్ గురించి కొంచెం సీక్రెట్గా ఉంచుతుంది కావచ్చు. చెప్పలేం, ఏమైనా జరగవచ్చు. డబ్ల్యూడబ్ల్యూఈ అంటేనే నెవర్ సే నెవర్. కానీ రేండీ ఆర్టెన్ రిటర్న్ చేస్తారనే కోరుకుందాం. సో మీరు రేండీ ఆర్టెన్ ఫ్యాన్ అయితే మీరు తప్పకుండా కామెంట్ చేయండి, రేండీ ఆర్టెన్ రిటర్న్ చేస్తారా చేయరా అని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ అండ్ అలాగే 16-time వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా అండ్ అలాగే బ్రాక్ లెస్నర్. సో ఈ ముగ్గురు సూపర్ స్టార్స్ కూడా రిటైర్మెంట్ తీసుకుంటారనే రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు, కేవలం రూమర్స్ మాత్రమే. సో ఈ విషయం తెలిసిన తర్వాత మీకేమనిపిస్తుంది? సో మీ మనసులో ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రెయిన్స్ అండ్ అలాగే సెత్ రాలిన్స్ గురించి. సో సెత్ రాలిన్స్ రీసెంట్గానైతే మూవీస్లోకి వెళ్ళినారు. క్యాప్టెన్ అమెరికా న్యూ వరల్డ్ ఆర్డర్ మూవీస్లోనైతే యాక్ట్ చేసినారు. సో ఈ అప్డేట్ని ఇంతకుముందు ఒక వీడియోలోనైతే చెప్పినాను. అండ్ అలాగే రోమన్ రెయిన్స్ కూడా మూవీస్లోకి వెళ్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి. మూవీస్లోకి వెళ్తే డబ్ల్యూడబ్ల్యూలో కనిపించడం చాలా తక్కువ అయిపోతుంది. పార్ట్ టైమ్గానైతే పనిచేస్తారు డబ్ల్యూడబ్ల్యూలో. సో రోమన్ రెయిన్స్ మూవీస్లోకి వెళ్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ సెత్ రాలిన్స్ అయితే మూవీస్లోకి ఆల్రెడీ ఎంట్రీ అయిపోయినారు. సో చూడాలి రోమన్ రెయిన్స్ అండ్ అలాగే సెత్ రాలిన్స్ డబ్ల్యూడబ్ల్యూని వదిలేసి మూవీస్లోకి వెళ్తే ఎలా ఉంటుంది. సో పార్ట్ టైమ్గానైతే డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు, కానీ ప్రతి వీక్ రాలో కానీ స్మాక్డౌన్లో కానీ వచ్చే ఛాన్సెస్ అయితే తగ్గిపోతాయి. సో మీకేమనిపిస్తుంది, రోమన్ రెయిన్స్ అండ్ అలాగే సెత్ రాలిన్స్ హాలీవుడ్లోకి వెళ్తున్నారు, సో డబ్ల్యూడబ్ల్యూలో కనిపించడం చాలా తక్కువ అయిపోతుంది. సో మీకేమనిపిస్తుంది, సో సెత్ రాలిన్స్ రోమన్ రెయిన్స్ హాలీవుడ్లోకి వెళ్తే బాగుంటుందా లేకపోతే డబ్ల్యూడబ్ల్యూలోనే ఉండాలా, మీరు కామెంట్లో చెప్పండి. సో ఈరోజు వీడియోలో అన్ని బ్యాడ్ న్యూస్ గురించే మాట్లాడినాం.
సో ఈ వీడియో మీకు నచ్చదు, కొంచెం కూడా నచ్చదని నేను అనుకుంటున్నాను. సో నచ్చిన నచ్చకున్న వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.